Hello friends, welcome back to your original over Kamala Hassan. Nenu mi Mohan, regular gache Ganesh sardagala Big Boss house ki elli chusesa annadu. Anduke ee roju manalu miss ayyindu. Nenu ee roju manam kaanicheddam. Okay, ee roju Saturday, every Saturday Osh Nagarjuna garu vastaru. Ee roju kuda vacharu Ramayya vastava ayana song iskonu vacharu. Ee roju em jarigindi? Ninna episode em jarigindi? Ela aadutunnaru enti Nagarjuna em cheppadu? అవన్నీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో కూడా పెద్దగా చేయడానికి చెప్పడానికి కూడా ఏం లేదు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, ఎవరు కూడా కాంట్రవర్సీలకు తావు లేకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎక్కడ కూడా ఎవరితో అంత ఈజీగా గొడవ పెట్టుకోవాలని కానీ అలాంటివి ఏం చేయట్లేరు. చాలా కూల్గా సాగుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇన్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఇన్ ద సేమ్ టైం చాలా కూల్గా పోతుంది. లాస్ట్ ప్రతిసారి సీజన్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీకే కావాల్సిన గొడవలు జరిగేవి, కానీ అలాంటి గొడవలు ఎక్కువ లేదు. దాని ఎగ్జాంపుల్ అంటే ఈరోజు నాగార్జున మాట్లాడుతున్న అర్థమైపోతుంది. ఎక్కడ కూడా ఆయన ఏం మాట్లాడలేడు. కొన్ని సందర్భాల్లో నాగార్జున కానీ ఫస్ట్ అంటే ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ కానీ నాని గారు కానీ ఇప్పుడు నాగార్జున ఎపిసోడ్స్ అంటే సీజన్స్ కానీ ఎప్పుడైనా ఈ వీకెండ్స్లో సాటర్డే అనేది కోటింగ్ హౌస్మేట్స్కి ఒక కోటింగ్ ఇచ్చే ఎపిసోడ్లా ఫీల్ అవుతారు ఆడియన్స్ అందరూ. బట్ చాలా చిల్గా చాలా కూల్గా సాగింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మన పల్లవి ప్రశాంత్ పులిహోర కలపడం అక్షరమామూలే కొనసాగిస్తూనే ఉన్నాడు. పగిలిపోయిన గుండె అంటూ రతికతో అన్నం ముద్దలు తినాలని ఏదో ట్రై చేస్తున్నాడు మనోడు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే రతిక మాజీ బాయ్ ఫ్రెండ్కి సంబంధించింది అవి కానీ అది మనోడు కూడా కొంచెం తెలిసినట్టుంది. అందుకే నేను అంటే నేను ఫీల్ అవుతున్నాను, ఒక ఫ్రెండ్లానే ఫీల్ అవుతున్నాను, ఆమె వెళ్ళిపోయినా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నట్టు సాయిపల్లవి కాదు పల్లవి ప్రశాంత్ కూడా చెప్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే రతిక అన్నం తినిపించే టైంలో టేస్ట్ తేజ ఒక వడ్డు అంటాడు, మనోడు ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అని అంటాడు. ఎస్, పల్లవి ప్రశాంత్ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. అంటే రోజు మనం వన్ వీక్ నుంచి చూస్తున్నాము పల్లవి ప్రశాంత్ ఫోకస్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది. ఆ టేస్ట్ తేజ ఒక మాటలో అన్నాడు. ఆ ఒక మాట అన్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, రెండు జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు మనోడు. ఎందుకంటే మనోడు కూడా తెలుసు, ఓలకు పల్లవి ప్రశాంత్ తెలుసు, ఆహా నా ఫోకస్ మొత్తం రతిక పైన ఉంటుంది, గేమ్ పైన కాదని ఒక స్ట్రైక్ అయింది. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు డైలాగ్ వచ్చిన తర్వాత. ఇక తర్వాత నిన్న ఎపిసోడ్లో చేసుకుంటే ఈ ప్రిన్స్ ఎవరికి శుభశ్రీకి మధ్య ఒక చిన్న యూజ్లెస్ కాంట్రవర్సీ జరిగింది. యూజ్లెస్ ఎందుకన్నామంటే అది యూజ్లెస్ కాబట్టి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకొని మన టైంని వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఓకే, నాగార్జున గారు వచ్చారు, తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్తూ వస్తున్నారు యథావిధిగా. అయితే కొన్ని లాస్ట్ ఎపిసోడ్లో ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కంటెస్టెంట్స్ మార్క్స్ ఇచ్చుకున్నారు. ఇక్కడ మెయిన్ టాపిక్ ఈరోజు మాట్లాడుకుందాం దీని గురించి. టాపిక్ దానిపైన మార్క్స్ ఇచ్చుకున్నారు, దానికి మా నాగార్జున ఏం చెప్పారంటే దీనికి మీరు మార్క్స్ ఇచ్చుకున్నారు బట్ ఆడియన్స్ కూడా దీనికి మార్క్స్ ఇచ్చారు, ఆ విధంగా మీకు రివీల్ చేస్తాము. దానివల్ల ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు మీ ఆట పట్ల కానీ, అంటే మీ పర్ఫార్మెన్స్ కానీ మీ యాక్టివిటీ గురించి కానీ ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో మీరు తెలుసుకోవచ్చు, అది మీ గేమ్కి యూజ్ అవుతుందని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. ఒక మంచి పాయింట్ అది, కంటెస్టెంట్స్ ఒక్కొక్క గేమ్ ఇంకా ఎలా ఆడాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఆడియన్స్ మా గేమ్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, మేము ఎలా ఉంటున్నాము అని కంటెస్టెంట్లకు అర్థమవుతుంది. వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకోవడానికి ఒక యూజ్ ఉంటుంది. అయితే నాగార్జున గారు ఇక్కడ చేసిన దాంట్లో చిన్న మనకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చుకున్నారు, ఎవరు కంటెస్టెంట్స్ మార్క్స్ ఇచ్చుకున్నారు, నాగార్జున గారు రివీల్ చేశారు ఎవరిది ఆడియన్స్ ఏన్ని మార్క్స్ ఇచ్చారు దానికి రివీల్ చేశాడు. బట్ ఇక్కడ నాగార్జున గారు ఏం చేశారంటే కొంతమంది కంటెస్టెంట్స్కి మార్క్స్ పెంచడము తగ్గించడం కానీ చేశారు. మరి దానికి ఆడియన్స్ ఎందుకు, ఆడియన్స్ ఓవర్ వ్యూ అనేది చెప్పడం ఎందుకు, ఆడియన్స్ ఇచ్చిన మార్క్స్ అని చెప్పడం ఎందుకు, మన నాగార్జున గారు ఇచ్చేసి అయిపోద్ది కదా. ఆడియన్స్ వన్ వీక్ మళ్ళీ చెప్పారు, నాగార్జున గారే చెప్పారు, వన్ వీక్ నుంచి రెగ్యులర్గా చూసేవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళను చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళనే తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. అంటే నువ్వు ఆడియన్స్ అంటే మీరు నాగార్జున గారు ఆడియన్స్ మార్క్స్నే తప్పుపట్టారు, ఇక్కడ తప్పుపడుతూ పెంచారు తగ్గించారు. అంటే మేబీ ఇదే కావచ్చు ఉల్టా పల్టా కదా. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాగార్జున గారు చెప్తున్నారు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటున్నాడు, మేబీ ఇదే కావచ్చు ఉల్టా పల్టా. ఆడియన్స్కి మార్క్స్కి
పెద్ద గౌరవం ఉండదేమో అని ఒక చిన్న ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా వస్తుంది. అది ఈ ఎపిసోడ్కి ఏముంటుందా, తర్వాత ఎలిమినేషన్లో కానీ తర్వాత టాస్క్లలో కానీ ఉంటుందా అనేది తర్వాత మనం చూడాల్సిన విషయం. ఇంకా చెప్పాలంటే ఒక ఎపిసోడ్లో గౌతమ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ అండ్ శుభశ్రీ మధ్య ఒక చిన్న ఘటన జరిగింది. ఎపిసోడ్ అయిపోయే టైంలో మనం అనుకున్నాం అప్పుడు గణేష్ గారు నేనే ఉన్నాము అనుకున్నాము. ఆ టైంలో గౌతమ్ కృష్ణ శుభశ్రీ చెవులో ఏం చెప్పాడు అది మనకు తెలియాలనుకున్నాం. ఈరోజు నాగార్జున గారు ఆ టాపిక్ తీశారు. ఓకే, నేను అనుకున్నాను టాపిక్ తీసిన వెంటనే నాగార్జున ద్వారా అసలు ఏం చెప్పాడో ఒక క్లారిటీ వస్తుంది నాకు ఆడియన్స్గా అనుకున్నాను, బట్ స్టిల్ రాలేదు. ఆమె ఏం చెప్పింది, శోభశ్రీ గారు ఏం చెప్పారు, మనం ఇంకా కనెక్ట్ అవుదామని మాత్రమే చెప్పాడు అని చెప్పేసి శోభశ్రీ అంది. ఓకే, ఏమి అబద్ధం చెప్పింది అని చెప్పేసి మన గౌతమ్ కృష్ణ, డాక్టర్ గౌతమ్ కృష్ణను అడిగితే సేమ్ అదే చెప్పాడు. ఆ ఒక చిన్నదానికి చీపు అని డైలాగ్లు అయితే కొట్టదు కదా, ఇంకా ఏదో సంథింగ్ ఉంది. నాగార్జున గారు కూడా దాన్ని ఎక్కువ లాగకుండా ఇంకేదో ఉందని చెప్పేసి అక్కడికి ఆపేశాడు. ఇంకా నాగార్జున గారు ఈరోజు చేయాల్సిన విషయాల్లో దీన్ని ఇంకొంచెం తీయాల్సింది. ఇన్ ద సేమ్ టైం ఇంకొకటి గురించి, పల్లవి ప్రశాంత్ గురించి ఇంకా మాట్లాడాల్సింది. పల్లవి ప్రశాంత్ ఏది చేసినా బాగానే చేస్తారు, బాగానే చేస్తారు, డ్యూ వెల్ బాగా ఆడుతున్నావు అని చెప్పేశాడు. బట్ ఒక సందర్భంలో ఒక ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ రెండు మెతుకులు కింద పడితే దాన్ని తీసుకుపోయి కెమెరాకి చూపించి తిన్నాడు. ఇంత ఊరాక్షన్ ఎందుకు అని ఒక డైలాగ్ కూడా నాగరాజు నుంచి రాలేదు. అట్లీస్ట్ ఆ టాపిక్ కూడా తీయలేదు. అంటే నాగార్జున గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. దాని అంటే ఆ విషయంలో ఆ రెండు మెతుకులు కింద దినంలో బయట చాలా ట్రోల్స్ వచ్చినాయి మనం చూస్తూనే ఉన్నాం. మరి నాగార్జున గారు ఆడియన్స్ వ్యూ అని నన్ను చెప్పినప్పుడు ఆ ఒక టాపిక్ ఎందుకు తీయలేకపోయాడు, రైతు బిడ్డ అని చెప్పేసి మనడు నాగార్జున గారు ఎన్కరేజ్ చేశారా అసలు ఏంటి అనేది. ఓకే, అది చూడాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఈ పవరాస్త్ర గురించి ఒక చిన్న వార్ జరిగింది. అది వారే అని అంటాను, ఎందుకంటే ఒక అమ్మాయి ప్రియాంక, ఇటు మన బలశాలి సందీప్ డ్యాన్స్ మాస్టర్, ఒక సెన్సిటివ్ టాస్క్ ఇచ్చారు. అలా దానిపైన ఫ్లిప్ అయ్యే అవకాశం ఉన్నాయి. చాలాసార్లు అమ్మాయి భయపడింది ఆ టాస్క్లో, చాలా ఫియర్తో ఆడింది అమ్మాయి. అంటే ఓకే, టాస్కులు అంటే అందరికీ సమానంగా ఉండకపోవచ్చు అనుకోవచ్చు, బట్ ఆ టాస్క్ని కొంచెం మార్చితే బాగుండు అని ఒక ఉద్దేశం అయితే వచ్చింది. ఎందుకంటే అమ్మాయి కదా, కొంచెం ఇలా అంటే రెండు మూడు సార్లు అమ్మాయి పడిపోయేది ప్రియాంక జైన్ అయినా చాలా ధైర్యంతో 34 బాల్స్ అలా వేసింది. మనోడు బాయ్ కాబట్టి కొన్నిసార్లు మనోడు కావాలనే, సందీప్ కావాలనే అమ్మాయిని కొంచెం కాన్సన్ట్రేషన్ అవుట్ చేయడానికి కొంచెం దాన్ని అలా ఇలా కొంచెం ఊపాడు. ఇన్ ద సేమ్ టైం అది కూడా ఇలా ఉండేది. ఎండ్ ఆఫ్ ద 7 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. అంటే అది ఫేవరబుల్గా, సందీప్ ఫేవరబుల్గా అయిపోయింది. అది ఇలాగే స్టిఫ్గా ఉన్నా కానీ ప్రియాంక గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉండేవి. అంటే ఆల్మోస్ట్ ఒక 20 బాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి అనుకోండి, బట్ కొంతవరకన్నా మంచి అవుట్పుట్ ఇచ్చేది ప్రియాంక. దాంట్లో కొంచెం బిగ్ బాస్ కరెక్ట్ టాస్క్ ఇస్తే బాగుండేమో మనకు అనిపించింది. నాగార్జున గారు ఇంకొంచెం బాగా మాట్లాడాల్సింది. అండ్ ఎలిమినేషన్ విషయానికి వచ్చేస్తే, ఎలిమినేషన్లో ప్రతివీ అంటే ఎప్పుడైనా ఏ సీజన్కైనా ఎలిమినేషన్ టైంలో ఎలిమినేషన్ విషయానికి వచ్చినప్పుడు సాటర్డేనే ఒక ఇద్దరిని అలా సేవ్ చేసేవాళ్ళు. సాటర్డే ఇద్దరు సేవ్ చేసి లేదంటే అందరిని సేవ్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని అలాగే ఉంచేవాళ్ళు. బట్ ఈ వీక్ ఎవరిని కూడా సేవ్ చేయలేదు అని సండేనే చూద్దామని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. అయితే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ కూడా వస్తుంది, ఈ ఉల్టా పల్టా గేమ్లో అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అయితే మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం, అయ్యా మనకు వచ్చిన దాని ప్రకారం చూస్తే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిందని ఒక చిన్న న్యూస్ అయితే మనకుంది. మరి చూడాలి రేపైతే కిరణ్ రాథోడ్ ఉంటుందా పోతుందా అనేది చూడాలి. దానికోసం రేపటి షో వరకు ఎదురు చూద్దాం.